జగన్ మీద కత్తి దాడి జరిగిన తర్వాత ఆయన హైదరాబాద్కి ప్రయాణం కావడం, హైదరాబాద్ ప్రయాణం తర్వాత అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం, చేతికి ట్రీట్మెంట్ ఇచ్చి కట్టుకట్టడం, ఇదంతా చూసాం. అప్పటి నుండి ఇంతవరకు సమాచారం బయటికి రాకపోవడంతో అభిమానుల్లో చాలా ఆవేదన వ్యక్తమవుతుంది. 2వ తారీఖు నుంచి పాదయాత్ర మళ్ళీ ప్రారంభం కాబోతుందని మొదటి ప్రచారం జరిగింది. మళ్ళీ 6వ తారీఖు నుంచి పాదయాత్ర అన్నది ప్రచారం జరిగింది, అది కూడా దాటిపోయింది. కాబట్టి అసలు ఎప్పుడు ఆయన మళ్ళీ పాదయాత్ర కంటిన్యూ చేస్తారన్నటువంటిది అభిమానుల్ని కలచివేస్తున్నటువంటి అంశం. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. రెండవది ఏంటంటే ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది ఇప్పుడు? వాస్తవంగా గతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసినటువంటి వాళ్ళు సానుభూతి కోసం వాయిట్లో కూర్చుంటే లైన్లో అందరూ వచ్చి పరామర్శించడం, రోజులు తరబడి దాన్ని లైవ్లు చూసినటువంటి సందర్భాలు, మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భాలు చాలా మంది నేత. కాకపోతే జగన్ అట్లాంటి సింపతి కోరుకుంటున్నట్టుగా అనిపించట్లేదు. అందుకనే బాధ్యతగా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంట్లో ఉంటున్నారు. ఆ ట్రీట్మెంట్కి సంబంధించి డాక్టర్లు సూచించినటువంటి రెస్ట్ తీసుకున్నారు. డాక్టర్లు అయితే 15 రోజుల పాటు కంప్లీట్గా చేతిని కదిలించకుండా రెస్ట్ ఇవ్వమన్నారు, అందుకోసమనే ఉన్నారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది, వారం రోజులని జరుగుతుంది. ఓవరాల్గా పాదయాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేటువంటిది అయితే అభిమానుల్లో ఫీలింగ్ ఓ పక్కన ఆసక్తి ఉన్న తగ్గిన తర్వాత రావాలని అభిమానులు కోరుకుంటారు. అదే సందర్భంలో పాదయాత్ర ఏమవుతుంది, కంటిన్యూ ఎప్పుడవుతుంది అన్నటువంటి ఆసక్తి మిగతా వర్గాల్లో అయితే ఉంది. ప్రస్తుతం దీనికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఎప్పుడు మళ్ళీ అసలు పరిస్థితి ఏంటి, ఆయన హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, చెయ్యి సెట్ అయిందా లేదా, ఆ ట్రీట్మెంట్ తర్వాత మొదట్లో ఎట్లాంటి ఇబ్బంది ఫేస్ చేశారు, ఇప్పుడు పరిష్కారం అయిపోయిందా, ఎంతకాలంలో పరిష్కారం కాబోతుంది, మళ్ళీ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, ఇప్పుడు ముగిసిన దాని నుంచి మళ్ళీ మిగతా ప్రాంతం అంతా కంప్లీట్ చేయడం దాదాపు 2 నెలలు పట్టేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఎక్కువగా అబ్రాడ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఏం జరుగుతుందో తెలియక ఒక అయోమయంలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. అంటే ఇన్ని రోజులు బ్రేక్ వచ్చిందంటే ఖచ్చితంగా సీరియస్ ఇంజురీనే అనేటువంటి ఫీలింగ్ ఉంది. అదే సందర్భంలో ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు కోడి కత్తి డ్రామాలు అని చేస్తున్నటువంటి వెటకారం వాళ్ళ మనసుల్ని గుచ్చేటట్టు చేస్తాం. మరి ఈ నేపథ్యంలో స్పష్టత పార్టీ ఇస్తుందా లేదా అన్నది చూద్దాం. అదే సందర్భంలో జగన్ ఆరోగ్యం గురించి ఆలోచించి ఆందోళన చెందే వాళ్ళకి సరైనటువంటి సమాచారం ఏంటో తెలుసుకుందాం.